భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మరణం బాధాకరమని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తెలియజేశారు. నెల్లూరు ముత్తుకూరు గేటు సెంటర్ 16వ డివిజన్ సిపిఎం కార్యాలయంలో యెచూరి సీతారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, శ్వాసకోశ సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీతారాం యెచూరి చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో చెరగని పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు వర్గాలు తీవ్ర విషాదం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి గారు అనారోగ్య కారణంగా ఈరోజు మృతి చెందారు. ఇది యావత్ భారతదేశంలోని కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా దిగ్భ్రాంతికి గురయ్యేటటువంటి విషయం. ఎందుకంటే కామ్రేడ్ సీతారాం యెచూరి గారు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక మార్గదర్శిగా గడిచినటువంటి అనేక సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి నాయకుడిగా తన జీవితంలో గుర్తింపు పొందడం అనేటటువంటి జరిగింది. బెంగాల్ ఉద్యమ నిర్మాణం కొనసాగింపులో కానీ పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా భారతదేశంలో కార్మిక వర్గం యొక్క రక్షణగా నిలబడేటటువంటి సిపిఎం ఉద్యమాన్ని ప్రజల పక్షాన పార్లమెంటులో తన గొంతుని వినిపించడంలో అనేక విధానాల రూపకల్పనలో కమ్యూనిస్టు వాయిస్ని పార్లమెంటులో వినిపించడంలో సీతారాం యెచూరి గారే సాటి. అటువంటి మహానాయకుణ్ణి ఈరోజు భారతదేశ ప్రజలు కమ్యూనిస్టు ఉద్యమం కోల్పోవడం అనేటటువంటిది విచారకరం. ఆయన మృతి అనేటటువంటిది తీరని లోటు. అయితే సీతారాం యెచూరి గారు విద్యార్థి దశ నుంచే భారత విద్యార్థి ఫెడరేషన్ అభ్యుదయ ఉద్యమం వైపు, విద్యార్థి ఉద్యమం నుంచి కూడా అత్యున్నత చదువులు చదివి కూడా ఆయన తన యావత్ జీవితాన్ని కార్మికోద్యమ నిర్మాణానికి, భారతదేశంలో సమసమాజ స్థాపన కోసం తన జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా గడిపారు. ఎమర్జెన్సీలో అనేక జైలు జీవితాలు గడిపారు, అదేవిధంగా అండర్ గ్రౌండ్లో జీవితాలు గడిపారు. అనేక నిర్బంధాలని సైతం సీతారాం యెచూరి గారు ఎదుర్కొన్నారు. భారతదేశంలో మతోన్మాదం, చెచ్చరిల్లుతున్నటువంటి హింస అనేటటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి పుస్తకాలని రచించారు. అనేక భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం, దానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు, వీటన్నిటి మీద కూడా అనేక పుస్తకాలని రచించి యావత్తు ప్రపంచంలోనే కమ్యూనిస్టు ఉద్యమాల్ని, కమ్యూనిస్టు పార్టీలని ఏకం చేయడంలో సీతారాం యెచూరి గారి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించారు. అటువంటి మహానాయకుణ్ణి కోల్పోవడం అనేటటువంటిది కమ్యూనిస్టు ఉద్యమాలకి, భారతదేశ ప్రజానీకానికి, కార్మిక వర్గ ఉద్యమానికి తీరని లోటు. అయితే రాబోయేటటువంటి కాలంలో ఏదైతే యెచూరి గారు కలలుగన్నటువంటి ఆశయ సాధన ఉందో, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీ పక్షాన శక్తి వంచన లేకుండా మేమందరం కూడా ఆయన ఆశయాల్ని సాధించి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కామ్రేడ్ సీతారాం యెచూరి గారి సిపిఎం నెల్లూరు నగర కమిటీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. విప్లవ జోహార్లు కామ్రేడ్ సీతారాం యెచూరి గారికి తెలియజేస్తున్నాం. కామ్రేడ్ సీతారాం యెచూరి గారు సాధిస్తాం, సాధిస్తాం యెచూరి గారి ఆశయాలను, సాధిస్తాం, సాధిస్తాం యెచూరి గారి ఆశయాలను, పయనిస్తాం, పయనిస్తాం యెచూరి గారి బాటలోనే, పయనిస్తాం, పయనిస్తాం యెచూరి గారి బాటలోనే. కామ్రేడ్ సీతారాం యెచూరి గారు జోహార్, జోహార్ కామ్రేడ్ సీతారాం యెచూరి గారు జోహార్, జోహార్ కామ్రేడ్ సీతారాం యెచూరి గారు సాధిస్తాం, సాధిస్తాం సీతారాం యెచూరి గారి ఆశయాలను, సాధిస్తాం, సాధిస్తాం సీతారాం యెచూరి గారి ఆశయాలను, జోహార్, జోహార్ కామ్రేడ్ సీతారాం యెచూరి గారు 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 సాధిస్తాం, సాధిస్తాం యెచూరి గారి ఆశయాలను.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.